2018లో మూతబడినటువంటి ఈ ప్రాథమిక పాఠశాల బీసీ కాలనీ దీన్ని మళ్ళీ తిరిగి కలెక్టర్ గారి సహకారంతోని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం శుభ సూచకం. దీనికి నేను నా ఉపాధ్యాయుడిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పి పాఠశాల అభివృద్ధికి ఈ కాలనీ వాసుల పిల్లల యొక్క బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క విద్యాబుద్ధులు నేర్పించి సరైనటువంటి సన్మార్గంలో నడిపిస్తానని నా వంతు కృషి చేస్తానని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా నేను వేడుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి మన శంతన్బాయి కానివ్వండి, కాలనీ వాసులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి సహాయ సహకారంతో పాఠశాలను పునఃతెరిపించడం అనేది తిరిగి తెరిపించడం అనేది శుభ సూచకం. దీనికి నా వంతు కృషిగా ప్రయత్నం చేస్తానని, దాని తర్వాత పాఠశాల ఈ రోజు నుండి ప్రారంభం కాబడుతుంది, ఈ రోజు నుండి తిరిగి మళ్ళీ ఎప్పటికీ కూడా మూతపడదని నా యొక్క కృషి చేస్తానని, ఈ నా వంతు కృషి చేస్తానని ఈ వేదికగా కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా శ్రీరామనగర్ బీసీ కాలనీ ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ లోపల 25 ఏళ్ల కింద ప్రారంభమైన ఈ ప్రభుత్వ పాఠశాల నిరాటంకగా పిల్లలతోటి సాగింది. అయితే 2018 లోపల కేవలం పిల్లలు తక్కువ ఉన్నారని ఎక్కువే ఒక కారణంతో అప్పుడు విద్యాశాఖ ఈ స్కూల్ను బంద్ చేయాలింది. ఆ బంద్ చేసినప్పటి నుండి కూడా అప్పటి నుండి కొంచెం చదువుకోలేని విద్యార్థులు కావచ్చు. ఆ తర్వాత కరోనా రావడం వల్ల, ఆ కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు వారి బతకడమే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి లోపల పిల్లలను మరి ప్రైవేట్ స్కూల్ పంపించలేక వాళ్ళ ఆలన పాలన లేక పిల్లలు బలాదురుగా తిరగడం అనేటువంటిది, చదువు సంధి లేక మరి ప్రమాదాలకు గురవుతుంది. అంటే పిల్లలకు ఒకవైపు చదువు లేకపోగా ఇంకోవైపు భద్రత కూడా లేకపోయింది. మరి ఈ విషయాన్ని మేము గమనించిన మేము అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి మేము ఇంటింటి సర్వే చేసి ఎంతమంది పిల్లలు స్కూల్ పుక్కుంటుంటే 36 మంది పిల్లలు ఒక లిస్టు అవుట్ అయింది. ఆ లిస్టు తీసుకుని ఆ పిల్లలను తీసుకుని మేము కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోయి కలెక్టర్ గారు మరి 3 ఏళ్ల కింద మూతపడ్డ పాఠశాల వల్ల ఇంతమంది పిల్లలు నష్టపోతుంది, మీరు తప్పకుండా మీరు కృషితోటి మీరు అది తెరిపించాలి, తప్పకుండా పిల్లల్ని పంపిస్తానని చెప్తే సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ఇవాళ మరి డిఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు గారు చెప్పి ఇలా టీచర్ కూడా ఇవాళ పంపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఒక ఉన్నతాధికారి, ఒక జిల్లాధికారి ఇవాళ ఒక మాట మీద నిలబడి ఈ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం కాకూడదు, వాళ్ళకు చదువుతోనే వాళ్ళ యొక్క జీవితం బాగుపడుతుంది, వాళ్ళకు మంచి ఉన్నతాధికారులు అధికారులు డాక్టర్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఐదారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇవాళ పాఠశాల తెరిపించడం పట్ల ముఖ్య పాత్ర పోషించే కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మనకు సంతోషం కలిగినప్పుడు కావచ్చు, ఎదుటి వ్యక్తి నుండి మనకు సహకారం అందించినప్పుడు ఏదో రకంగా వాళ్ళకు మనం మన కృతజ్ఞతను సాధుకుంటాం. అదేవిధంగా ఇలా పీసుకాలంలో ఉన్నటువంటి ఈ స్కూల్ పిల్లలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు మేము అందరం కలిసి మరి కలెక్టర్ గారి కలెక్టర్ శశాంక గారికి మరి పాలపేక్షేకం చేసి మా యొక్క సంతోషాన్ని చాటుకున్నాం. కలెక్టర్ గారు మీరు మాకు హామీ ఇచ్చిన విధంగా మీరు కలెక్టర్ మా యొక్క స్కూల్ తెరిపించారు, మేము కూడా ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపుతూ ఈ స్కూల్ యొక్క ఉన్నతికి మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పు. స్కూల్కి వస్తాం. నమస్తే. థ్యాంక్ యూ. కొద్ది చదువుకుంటాం. ఎంత కలెక్టర్ అవుతాం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.